హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిట్టు సార్ట్ అండ్ ప్లాంట్స్ ఛానల్. నేను మీకు ఈరోజు గుత్తి వంకాయ కూర ఏ విధంగా చేసుకోవాలి, సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దానికోసం లేతగా చిన్నగా ఉండే వంకాయల్ని తీసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా కడిగిన తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో సాల్ట్ వేయాలి. సాల్ట్ వేస్తే వంకాయల్లో ఉండే కసంతా ఆ సాల్ట్ వాటర్లో దిగిపోతుంది. ఈ విధంగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇలా చిలికలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వంకాయలన్నింటినీ ఇదే విధంగా కట్ చేసి ముందుగా సాల్ట్ వాటర్ ఉంచాం కదా, ఆ సాల్ట్ వాటర్లో వేసి ఒక 10 మినిట్స్ ఉంచితే ఆ వాటర్లోకి వంకాయల్లో ఉండే కసంతా దిగిపోతుంది, బ్లాక్ కలర్లో దిగిపోతుంది. అలా అయితే వంకాయలు చేదుగా అనిపించవన్నమాట. ఇది కంపల్సరీ. ఇప్పుడు ఒక బాండి స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించి అందులో పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కొంచెంగానే వేసుకోవాలి, ఒక 2 స్పూన్స్. ఎక్కువైతే స్వీట్నెస్ వచ్చేస్తుంది. అందులోనే దాల్చిన చెక్క, లవంగాలు, ఇంకా ఏలకలు వేసి వేయించాలి. గసగసాలు కూడా వేయాలి. గసగసాల వల్ల గ్రేవీ బాగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. బాగా వేయించుకోవాలి. ఇందులోనే కొంచెం షాజీరా, ఎండు కొబ్బరి, ఇంకా మిరియాలు కూడా వేసి వేయించుకోవాలి. ధనియాలు కూడా వేసి వేయించాలి. కాకపోతే నేను ధనియాల పౌడర్ వేస్తున్నాను, మీ ఇష్టం. మీకు ధనియాలు ఇందులోనే వేసుకోవాలి అంటే వేసి వేయించుకోవచ్చు. ఈ విధంగా కొబ్బరి వేసి బాగా వేయించి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీలోన కొంచెం ఆయిల్ వేయాలి. కొంచెం ఎక్కువగానే ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఎందుకంటే వంకాయల్ని ముందుగానే వేయించి పెట్టుకుంటున్నాము. ఇలా పెట్టుకోవడం వలన వంకాయలకి ఉప్పు బాగా పడుతుంది. లేదు అంటే ఉప్పు పట్టక వంకాయ టేస్ట్ చప్పగా అనిపిస్తుంది అన్నమాట. అందుకనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఆయిల్లో బాగా కొంచెం లైట్గానే ఫ్రై చేయాలి. ఇందులో సాల్ట్ వేసి ఫ్రై చేయాలి ఒక 5 మినిట్స్. అలా కలుపుతూ కిందకి పైకి కలుపుతూ నీట్గా ఆయిల్లో వేయించి తీసి పక్కకు పెట్టుకోవాలి. అలా అయితే వంకాయలకు కూడా బాగా సాల్ట్ పడుతుంది. ఇలా చేయడం వల్ల వంకాయ టేస్ట్ బాగుంటుంది. ఇలా అన్ని వంకాయల్ని నీట్గా వేయించి తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం ముందుగా ఉంచిన మసాలా దినుసులన్నింటినీ మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక టమాటో, ఆనియన్, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి కూడా మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీలో ఆయిల్ వేసి వేడి చేసి మిక్సీ చేసి పెట్టుకున్న టమాటో ఆనియన్ పేస్ట్ ఉంది కదా, దాన్ని వేసి వేయించాలి. ఇప్పుడు ముందుగా కొంచెం కొబ్బరి, పల్లీలు అన్నీ వేయించి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా వేయాలి. ఇలా మొత్తం పేస్ట్ అంతా బాగా వాసన పోయేలాగా వేయించాలి. ఇప్పుడు తగినంత సాల్ట్, 1 స్పూన్ సాల్ట్, 2 టీ స్పూన్స్ కారం వేయాలి. కారం మీ ఇష్టం, కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ. ఇంకా పసుపు వేసి బాగా వేయించాలి. ఇలా బాగా వేయించిన మసాలాలోన ముందుగా మనం తీసి పక్కకు పెట్టుకున్నాం కదా వంకాయలు, ఆ వంకాయలన్నింటినీ ఒక్కొక్కటిగా తీసి వేసుకోవాలి. ఇలా వంకాయలు కూడా వేయించాలి. ఇప్పుడు బాగా కలిపి వేపిన తర్వాత చింతపండు మొగ్గు కూడా తీసి పక్కకు ఉంచుకోవాలి. ఆ చింతపండు మొగ్గుని వేసుకోవాలి. అలా అయితే పులుపుకి టేస్ట్ బాగుంటుంది. వంకాయ ముక్కలకి పులుపు బాగా పడుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా కొంచెం సేపు మగ్గనిచ్చిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. అందులోనే నేను ముందుగా చెప్పాను కదా,
వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ ఇంకినాక ధనియాల పౌడరు 1 టీ స్పూను, మసాలా పౌడరు 1 టీ స్పూను వేసి మళ్ళీ బాగా కలిపి ఉంచుకోవాలి. నీరు దగ్గరికైనంత వరకు ఉంచినాక కర్రీ రెడీ అయిపోతుంది. ఈ కర్రీని ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుంటే మనం తినడానికి సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోతుంది. టేస్టీగా గుత్తి వంకాయ కూర ఈ విధంగా ట్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ముక్క కూడా ఉప్పు లేకుండా చప్పగా లేకుండా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.